హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ గుడ్ మార్నింగ్. అందరూ టిఫిన్ కంప్లీట్ అయిపోయిందా? సో ఆఫ్టర్నూన్ ఏమి వంట చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నారా? సరే, ఓకే. ఈ వ్లాగ్ వచ్చేసి నేను విజయవాడకి వెళ్ళాను కదా, రాధా దగ్గరికి. సో అక్కడ అంటే నేనేం పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు విజయవాడలో, రాధా షూట్ చేసింది కానీ, బట్ నేనైతే ఏం చేయలేదు. ఏదో నాకు గుర్తొచ్చినప్పుడు జస్ట్ కొంచెం వీడియో క్లిప్స్ తీసానన్నమాట, అంతే ఏం లేదు. సో అది మీకు షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది, నాకు నచ్చిన వ్లాగ్ అన్నమాట ఇది. సో నాకు ఎందుకు నచ్చిందో చెప్తాను మీకు, ఓకేనా? ఇది వచ్చేసి మేము ఎప్పుడు అంటే వినాయక చవితి పండగ ముందు రోజు, ఓకేనా? సో వినాయక చవితి పండగ ముందు రోజు మనం ఏమంటాం, వినాయకుని బొమ్మ అవి తెచ్చుకోవాలి కదా, సో వాటి కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళాము. అండ్ అలాగే మా మధ్య గారు నాకు ఒక ప్రామిస్ చేస్తారన్నమాట. నేను ఎప్పుడు కేఎఫ్సీ తినలేదు, ఫస్ట్ టైము. నీకు మేము కేఎఫ్సీ తినిపించి మార్కపురం బస్సు ఎక్కిస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తారన్నమాట. ఆ కేఎఫ్సీ తినడం కోసం వీళ్ళు నన్ను మార్కాపురానికి వెళ్ళనివ్వకుండా అలానే ఆపేస్తా వచ్చారన్నమాట. సో నీకు నేను ప్రామిస్ చేశాను కదమ్మా కేఎఫ్సీ తినిపిస్తానని చెప్పేసి, బయటకు వెళ్దాం పద తినేసి వద్దామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. సో అట్లాగా నేను ఇచ్చిన మీకు ప్రామిస్ నెరవేర్చానమ్మా అని చెప్పేసి కేఎఫ్సీ తినేసి, అది కూడా ఎక్కడంటే విజయవాడలో, ఇది మనకు బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇది అసలు ఎంత బాగుందంటండి ఈ ప్లేస్, సూపర్ అంటే సూపర్. నాకు చాలా చాలా నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఇది విజయవాడలో. అంత బాగుంది, నేను కొంచెం షూట్ చేశాను, చూపిస్తాను ఇది ప్లేస్ మీకు. చాలా బాగుంది, మీరు ఫ్యామిలీతో వెళ్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత నచ్చింది సో నాకైతే, అండ్ మీకు కూడా నచ్చుతుంది కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపల విజయవాడలో సెటిల్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే నేను ఈ 10 డేస్ విజయవాడలో ఉన్నాను కదా, నాకు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మార్కాపురం కంటే కూడా విజయవాడలో నాకు చాలా బాగా నచ్చిందండి. ఏదో అంటుంటారు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం వెళ్ళి అక్కడ ఉంటే ఆ వాతావరణానికి మన మైండ్ సెట్ కానివ్వండి మనం కానీ మారిపోతామని చెప్పేసి. సో అట్లాగా నాకు అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎటువంటి మెంటల్ టెన్షన్స్ లేవు. ఉన్నది ఒకటి మనీ, డబ్బులు ఎలా సంపాదించాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఏంటి నెక్స్ట్ లైఫ్ ఏంటి, అంతే. అంత మించి ఇంకా వేరే ఇది అంటూ నాకు పిచ్చి పిచ్చిగా ఆలోచించి స్ట్రగుల్ అవుతూ ఉంటాను కదా ఇక్కడ మార్కాపురంలో. సో అలా నాకు అనిపించలేదన్నమాట. అక్కడ ఒక హౌస్ కూడా చూసాము మా రాధ వాళ్ళకి హౌస్కి దగ్గరలో ఉండేటట్టుగా. దానికంటే ఇంకా ది బెస్ట్గా చూసుకోవాలి అంటే, హౌస్ చూసినంత మాత్రం అన్నీ అయిపోవు కదా. ఇంకా ఏంటంటే, నేను ఒకటి ఓన్గా బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మన క్లాతింగ్ ఉంటుంది కదా, సో క్లాతింగ్ టైప్లో ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి, లేకపోతే ఒక ఓన్గా షాప్ పెట్టేసుకొని ఓన్గా బిజినెస్ అనేది రన్ చేయడం కానివ్వండి. సో ఇట్లాంటివి కూడా ఆలోచిస్తున్నాను అన్నమాట. అంటే చూస్తున్నాను, శారీస్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఎక్కడ రీజనబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. అంటే నేను తక్కువ ప్రైస్లో తెస్తేనే కదా మీకు కూడా ఇంకా చీప్ అండి బెస్ట్లో మంచిగా ఇవ్వగలుగుతాను. సో అందుకు వాటన్నిటి కోసం చూస్తున్నాను, హైదరాబాద్ చీరాల అండ్ సూరత్. సో ఇవన్నీ చూస్తున్నాను అన్నమాట, మంచిగా ట్రెండింగ్ కలెక్షన్ తీసుకురావాలని చెప్పేసి. సో ఇవన్నీ ఓకే అయితే విజయవాడలో ఒక హౌస్ తీసుకొని సెటిల్ అయిపోయి ఇంకా పిల్లల స్టడీస్ కానివ్వండి, నేనైనా బిజినెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అక్కడే సెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. మహా అయితే మార్కప్లో ఒక 2 నెలలు 3 నెలలు ఉంటానన్నమాట, ఇంకంతే. ఆ తర్వాత విజయవాడ అంటే పిల్లలకి స్టడీ పరంగా కూడా చాలా బాగుంటుంది కదా, అలా అందుకు ప్లాన్ చేస్తున్నాను. సో అది మీతో ఈ విషయం షేర్ చేయాలనుకున్నాను, ఓకేనా? అండ్ ఇంకా మీకు ఏమైనా నియర్ బై హౌసెస్, ఏమన్నా మంచి హౌసెస్ ఏమన్నా మీ విజయవాడలో ఉన్నవాళ్ళు హౌసెస్ ఏమన్నా తెలిసినా కానీ, అండ్ ఏమైనా బిజినెస్ పరంగా ఏమన్నా మీకు ఇంకా మంచిగా ఏమైనా తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను చెప్పాను కదా ప్లేస్ ఇది అండి, ఇది కృష్ణానదికి, కృష్ణానది అక్కడ వాటర్ వస్తుంది చూసారు, ఆ వాటర్ అండ్ స్టెప్స్ పైన ఇలాగ ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారన్నమాట. ఫుడ్ బాగుంది అసలు, ఆ వాటరు, ఆ గాలి, ఆ వాతావరణం, నా ఒక ది బెస్ట్ ప్లేస్ ఏంటి విజయవాడలో అంటే నేను ఇదే చెప్తానన్నమాట. నాకు అంత బాగా నచ్చిందండి, చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఏ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా
ఎలా చెప్పాలి, నాకు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి. ఎటువంటి ఆలోచనలు లేవు నా బ్రెయిన్లో, చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించేసింది అనమాట. మనకి ఎక్కడ మనశ్శాంతి దొరుకుద్దో అక్కడే వెళ్ళి ఉండడమే బెటర్ కదా. సో ఉన్న చోటే ఉండిపోయి స్ట్రగుల్ అవుతూ ఇది అవుతూ ఉండకుండా మనం ఎక్కడ ఉండే మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకగలుగుతామో అక్కడికి షిఫ్ట్ అవ్వడమే బెటర్ అండి. ఎందుకంటే మన ఈ జీవితం చాలా చిన్నది అండ్ మనం డెత్ అనేది అనక్పెట్టిలో వస్తుంది, చెప్పి రాదు. సో ఈ సెకండ్ ఈ నిమిషం మన చేతిలో ఉంటుంది కాబట్టి హ్యాపీగా బ్రతకాలి. సో అదన్నమాట, నేనైతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి. సో అది నేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ కృష్ణా నది ఏమంటారు బ్రిడ్జి ఉంది కదా, అక్కడ ట్రైన్ వెళ్తుంటుంది, ఎంత బాగుంటుందో తెలుసా. అండ్ వీడియోల కంటే కూడా రియల్గా చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది కదా. ఆ లైటింగ్కి ఆ వాటర్కి అసలు ఆ వాతావరణానికి చాలా బాగుందండి, చాలా బాగుంది. విజయవాడలో ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా, సో చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుందండి, సో ఫుడ్ కూడా అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ది బెస్ట్గా ఉంది. ఇక్కడ ఏమైందంటే మేము ఒక కేఎఫ్సీ తిన్నాం కదా, తరుణ్ కూడా బాగా తిన్నాడు బట్ అది మాకు కేఎఫ్సీ సరిపోలేదన్నమాట. సరే కొంచెం ట్రెండ్స్కి వెళ్ళి షాపింగ్ చేసేది కూడా ఉంది. సరే ట్రెండ్స్కి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత లైట్గా పుల్కా సమ్మ తినేసి వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటున్నాము. ఇంకా అక్కడ కూర్చొని తినాలనుకున్నాం అన్నమాట. ఇంకా నాకు బిర్యానీ తినాలనిపించింది, ఎందుకు ఆ రోజు విపరీతమైన ఆకలి వేసింది నాకు, మామూలు ఆకలి కాలేదు. సో అందుకని చెప్పేసి సరే అని చెప్పి బిర్యానీ చెప్పాము. ఇది 2 ప్లేట్స్ బిర్యానీ, అస్సలు మేము తినలేకపోయామండి. మొత్తం ఏమంటారు రైస్ మొత్తం మిగిలిచ్చేసామన్నమాట. ఇంకా ఏం చేసామంటే పాసలు కట్టించేసుకొని ఇంటికి తీసుకెళ్ళాము మా మధ్య వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పేసి. ఆశ అన్నమాట, ఆశ అంటారు కదా అట్లా ఉంటుంది, తినలేక వదిలిపెట్టేసేసి చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిన్నటి వీడియోలో మీ అమ్మ వాళ్ళ హౌస్లో ఉండొచ్చు కదా అని చెప్పాను, అది ఇది మా అమ్మ వాళ్ళ హౌస్ కింద హౌసేనండి, అమ్మ నేను కలిసే ఉంటాం ఇక్కడ. అమ్మ వాళ్ళ ఇంట్లో ప్లేస్ సరిపోదు, ప్లేస్ సరిపోదు అసలు, మా ఇంట్లో ఉన్న సామాన్లు పెట్టడానికి అస్సలు ప్లేస్ లేదండి. ఇంకా అందుకు కింద ఇల్లు తీసుకున్నాము, కింద పైన అమ్మ నేను కలిసి కంబైన్డ్గా ఉంటామన్నమాట. సో ఇది అండ్ ఇక్కడ ఏంటంటే మా రాధ నాకు ఒక జడ వేసేది, నాకు అది నచ్చలేదన్నమాట. అసలే ముఖం అంతా బాగా పీక్కపోయి తగ్గిపోయింది కదా, తను వేసిన జడ వల్ల ఇంకా ఫేస్ చిన్నగా కనిపిస్తుంది. ఇంకా నేనేం చేశానంటే అక్కడ హెయిర్ అంతా వదిలేసేసి ఇలా హెయిర్ అలా వదిలేసుకుంటాం కదా, నాకు చాలా ఇష్టం ఆ స్టైల్ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా సిటీలో బయట అట్లా హెయిర్ విరబోసుకుని తిరగాలని నా కోరిక. ఆ రోజు అనుకోకుండా అది అలా జరిగిపోయింది. బాగుంటుంది అలా హెయిర్ విరబోసుకోండి, మనం రోడ్డు మీద అలా వాక్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా. అందుకు ఇంకా ఆ రోజు రాధ వేసిన జడ తీసేసి హెయిర్ అలా వదిలేసుకొని షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈ ఇలా ఏమంటే ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళేటప్పుడు కూడా నాకు భలే అనిపిస్తుందండి, అసలు ఆ రోడ్లు ఏంటి, ఆ లైటింగ్ ఏంటి అసలని. నాకు బాగా ఇష్టమైన ఫస్ట్ ప్లేస్ వైజాగ్, నాకు వైజాగ్ అంటే చాలా 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 ఇష్టం. వైజాగ్ తర్వాత నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే విజయవాడ. ఈ 10 డేస్ నేను విజయవాడ ఉండటం వల్ల అక్కడ ప్లేసెస్ అవన్నీ వెళ్తూ ఉంటాం కదా, చూస్తుంటాం. ఈవినింగ్ అయితే చాలు మేము బయటకు వెళ్తూ ఉంటాం అన్నమాట, ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఎలా అని చెప్పేసి. సో అక్కడ ఉన్న ప్లేసెస్ కానివ్వండి అవన్నీ చూసి 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 నాకు విజయవాడ కూడా చాలా బాగా నచ్చేసింది. సో వైజాగ్ తర్వాత విజయవాడ నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట, అందుకు విజయవాడ సెటిల్ అవుదాం అనుకుంటున్నా, వైజాగ్ సెటిల్ అవ్వలేము కాబట్టి. ఇంకా మేము ట్రెండ్స్కి వచ్చామన్నమాట, తరుణ్కి డ్రెస్ తీసుకుందాం ఫెస్టివల్ కదా అని చెప్పేసి. ఇక్కడ ఏమంటారు సెల్ఫీ తీసుకుందామని చూస్తున్నాను, నాకు సెల్ఫీ పిచ్చి అండి, ఫొటోస్ మీద ఫొటోస్ తీస్తూనే ఉంటానన్నమాట, అదొక ఆనందం నాకు. ఇంకా తరుణ్కి డ్రెస్ తీసుకొని కొంచెం సేపు సెల్ఫీలు తీసుకొని ఇంకా బిల్ వేయించేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో బాగుంది కదా ఇట్లా హెయిర్ వదిలేసుకుంటే, అన్న కొంచెం బాగా హైట్ ఉంటాను కాబట్టి హైట్కి హెయిర్ అలా వదిలేస్తే బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అలాగా. బాగుంది నీకు అప్పట్లో, నువ్వే కానీ పోగొట్టుకున్నావు అంతా.
లేకపోతే అసలు నువ్వు అంటే బాగా. ఇక్కడ ఏంటంటే నా ఓల్డ్ వీడియోస్ కింద కామెంట్స్ చూసుకుంటా ఉన్నామన్నమాట. చాలా మంచి కామెంట్స్, అసలు ఒక్కటే కూడా నెగిటివ్ అనేది లేకుండా చాలా బాగా ఉంటాయన్నమాట. ఇంకా అవి చూసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.